హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ మీకు మంచి బిజినెస్ ఆపర్చునిటీ అన్నమాట. భారతదేశంలోనే అత్యధికంగా బ్రాంచ్లు కనేటువంటి కంపెనీ యొక్క ఫ్రాంచైజీ ఆపర్చునిటీ, మీరు ఎలా తీసుకోవచ్చు, అలాగే అసోసియేట్ అయ్యి వ్యాపారం ఎలా చేయొచ్చు, అలాగే మంచి ప్రాఫిట్స్ ఎలా పొందాలి అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందర మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బిజినెస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అనమాట. ఈరోజు మీకు చెప్పబోయేది డీమార్ట్ అంటే సూపర్ మార్కెట్, మీకు ఐడియా వస్తుంది. డీమార్ట్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అసలు తీసుకోవచ్చినా, మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఏ విధంగా మనము ఆపర్చునిటీని వినియోగించుకోవాలనేది మీరు పూర్తిగా తెలుసుకుంటారు. డీమార్ట్కి సంబంధించిన ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది డైరెక్ట్గా డీమార్ట్ అనేది ఇవ్వడం లేదు ప్రస్తుతం. కాకపోతే డీమార్ట్తో అసోసియేట్ అయ్యి మనం మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. మొట్టమొదటిగా డీమార్ట్ గురించి తెలుసుకుందాం. డీమార్ట్కి సంబంధించి మీరు డైరెక్ట్గా డీమార్ట్తో ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కోసం కాకుండా, మీకు సంబంధించిన ప్రోడక్ట్స్ మంచి క్వాలిటీ కలిగి ఉంటే కనుక, మీరు రెగ్యులర్గా సప్లై చేయగలిగితే కనుక, డైరెక్ట్గా డీమార్ట్ని అప్రోచ్ అయితే కనుక, మీకు సంబంధించిన టోటల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా డీమార్ట్లోనే పెట్టి సేల్ అనేది చేయడం జరుగుతుంది. తద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ని కూడా మీకు షేర్ చేస్తుంది, డైరెక్ట్గా డీమార్ట్ మీ దగ్గరనే పర్చేజ్ అనేది చేస్తుంది అనమాట. అలా డీమార్ట్లో మీకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా సేల్ చేసుకోవచ్చు, ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా మీరు డీమార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా అనేది మీకు స్క్రీన్ మీద చెప్తాను. ఇక డీమార్ట్ విషయానికి వస్తే, డీమార్ట్ కంపెనీ వచ్చేసి వన్ స్టాప్ సూపర్ మార్కెట్ అనమాట. ఇది వచ్చేసి కస్టమర్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా, అంటే పర్సనల్ ప్రోడక్ట్స్ కావచ్చు, అలాగే ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, టాయిలెటరీస్ కావచ్చు, బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు, గవర్నమెంట్స్, అలాగే కిచెన్ వేర్, బెడ్ అండ్ బాత్, హోమ్ అప్లయన్సెస్, ఇలా టోటల్గా అన్ని ప్రోడక్ట్స్ కూడా డీమార్ట్ సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతాయి. డీమార్ట్ని మిస్టర్ రాధాకృష్ణన్ దామాని అనే వ్యక్తి ప్రారంభించారు. 2002లో డీమార్ట్ని ప్రారంభించారు. ఇప్పుడు టోటల్గా ఇండియా వైడ్గా మనకి 214 బ్రాంచెస్ అనేది ఉన్నాయి. అవి వచ్చేసి మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఎన్సీఆర్, తమిళనాడు, పంజాబ్ అండ్ రాజస్థాన్లో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. డీమార్ట్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మనము సేల్ చేయాలి అని అనుకుంటే కనుక, అంటే డీమార్ట్తో మనం పార్ట్నర్ అవ్వాలి, పార్ట్నర్ అయ్యి మన ప్రోడక్ట్స్ని సేల్ చేసుకోవాలంటే కనుక, నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని కనుక క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ గమనించండి, పార్ట్నర్ విత్ అస్ అనే ఆప్షన్ కూడా మీకు ఉంటుందన్నమాట. అలాగే మీరు బిజినెస్ చేయాలి అని అనుకుంటే కనుక, నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని చెప్పేసి మీ కంపెనీ పేరు అనేది ఇవ్వాలి, అలాగే మీ వెబ్సైట్ నేమ్ ఇవ్వాలి, ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మొబైల్ నెంబరు, టెలిఫోన్ నెంబరు, అలాగే మీరు ఏ స్టేట్కి సంబంధించి పార్ట్నర్షిప్ అనేది అడుగుతున్నారనేది ఇక్కడ మీ స్టేట్ అనేది ఇవ్వాలి, అలాగే మీ సిటీ అనేది ఇక్కడ ఇవ్వాలి, అలాగే లొకేషన్ ఏ ఏరియాలో ఉంటారు, మీ కంపెనీ అడ్రస్ అనేది ఇవ్వాలి, పిన్ కోడ్ కంప్లీట్ మెన్షన్ చేయాలి, అలాగే కేటగిరీ అంటే మీరు ఏ బిజినెస్కి సంబంధించి పార్ట్నర్షిప్ అడుగుతున్నారనేది ఇక్కడ మెన్షన్ చేయాలంటే ఫ్రెష్ ఫ్రూట్సా, ఫ్రెష్ వెజిటబుల్సా, ఫర్నిచరా, ఎఫ్ఎంసీజీ ఫుడ్డా, అలాగా మీకు ఏ కేటగిరీ ఇంట్రెస్టెడ్ అయితే ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేయాలి, అలాగే గూడ్స్ సర్వీసెస్ ఎలా ఆఫర్ చేస్తారు, మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు, జిఎస్టీ నెంబరు, జిఎస్టీ రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరా కంపోజిటా అనేది ఇక్కడ ఇవ్వాలి, పీరియడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ షిప్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపోర్ట్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, మీరు ఏ ఏరియాస్ అనేది కవర్ చేస్తున్నారు, యాన్యువల్ మీ టర్న్ ఓవర్ ఎంత, అలాగే ఎన్ఎంఎంసి సెల్ నెంబర్ ఏదైనా ఉంటే కనుక మెన్షన్ చేయాలి, లేకపోతే ఇది ఆప్షన్ అనమాట. అలాగే నేమ్ ఆఫ్ కరెంట్ రీటైలర్ హూ యు ఆర్ సప్లయింగ్ అండ్ టర్న్ ఓవర్, అంటే ప్రజెంట్ మీరు ఆల్రెడీ ఎవరికైనా రీటైలర్స్ కానీ హోల్సేలర్ కానీ సప్లై చేస్తున్నారా, ఎంత సప్లై చేస్తున్నారు, ఎవరికి సప్లై చేస్తున్నారు, టర్న్ ఓవర్ ఎంత, అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా వర్డ్స్ అనేది ఇక్కడ వాలిడేషన్ కోడ్ అనేది చోట ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా డీమార్ట్ వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట. అలా అప్రోచ్ అయ్యి మీకు పార్ట్నర్షిప్ అనేది ఇస్తారనమాట. ఇలా చేయడానికి మినిమం ఒక 1 వీక్ అనేది పడుతుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎట్లాగా అనేది మీకు ఓవరాల్గా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కనుక మీరు డీమార్ట్ స్టోరు కంప్లీట్గా మీకు సంబంధించి ఒక స్థలం కనుక ఉంది అంటే కనుక,
అక్కడ డిమార్ట్ పెట్టుకునే అవకాశం ఉంది అనడానికి ఇక్కడ అప్లికేషన్ ఉంది. సప్లయర్స్ కాకుండా ల్యాండ్ లార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అలాగే క్లియర్గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. కానీ ఇక్కడ గమనించండి, డిమార్ట్ డస్ నాట్ ఆఫర్ ఏ ఫ్రాంచైజీ మోడల్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఇచ్చినారు. మీ స్థలానికి కావాలంటే ఇవ్వచ్చు, కానీ ఫ్రాంచైజీ మోడల్ అనేది మాత్రం ప్రొవైడ్ చేయరు. ఇక్కడ ఇందాక చెప్పిన డీటెయిల్స్ మొత్తం కాకుండా అదర్ డీటెయిల్స్ అనేది ఉన్నాయి. మీ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్, ల్యాండ్ డీటెయిల్స్ వచ్చేసి డెవలపరా, కన్సల్టెంటా, ఇండివిజువలా, లొకేషను, ప్లాట్ సైజు, ఫ్రంట్ సైజు, లెంత్ ఎంత ఉంటుంది, విడ్త్, కార్పెట్ ఏరియా, ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఫోటోస్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక క్యాప్చా ఎంట్రీ కనుక చేసిన తర్వాత సబ్మిట్ బటన్ కనుక నొక్కితే కనుక మీ స్థలంలో డీమార్ట్ వాళ్ళు పెట్టుకోవడానికి, అంటే మీరు వాళ్ళకి రెంట్కి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా డీమార్ట్తో మీరు పార్ట్నర్షిప్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఆపర్చునిటీని మీరు వినియోగించుకోవాలనుకుంటే డీమార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. డీమార్ట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చున్నాను, ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇక ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి. జై హింద్.